నెల్లూరు నగరం వీఆర్సీ మైదానంలో 39వ డివిజన్ టీడీపీ ఇన్ఛార్జి అన్నంగి ప్రసాద్ ఆధ్వర్యంలో పొంగూరు నారాయణ క్రికెట్ టోర్నమెంట్ శుక్రవారం జరిగిన ఫైనల్ మ్యాచ్ తో విజయవంతంగా ముగిసింది. ఫైనల్స్ లో నవాజ్ 11 టీం, లగన్ టీంలు హోరాహోరీగా తలపడ్డాయి. క్రీడాకారులు ఎంతో ఉత్సాహంగా ఆడారు. ఫైనల్స్ లో విజేతగా నవాజ్ 11 టీం నిలవగా రన్నర్ గా లగాన్ టీం విజయం సాధించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ సత్యమణి, పొంగూరు రమాదేవి విచ్చేశారు. ముందుగా రమాదేవికి 39వ డివిజన్ టీడీపీ ఇన్ఛార్జి అన్నంగి ప్రసాద్, టీడీపీ నాయకులు, టోర్నమెంట్ ఆర్గనైజర్ నందులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా విజేతలకు ట్రోఫీతో పాటు విన్నర్ నవాజ్ 11 టీం కి 20,000 రూపాయలు నగదు బహుమతి, రన్నర్ లగాన్ టీం కు 10,000 రూపాయలు నగదు బహుమతిని రమాదేవి అందజేసి అభినందించారు. అనంతరం పొంగూరు రమాదేవి క్రీడాకారులను ఉద్దేశించి ప్రసంగించారు. పొంగూరు నారాయణ క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్స్ రోజు నేను పాల్గొనటం చాలా ఆనందంగా, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కరిలో, యువత అనే కాదు, పెద్ద అనే కాదు, చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద వయస్కుల వాళ్ళ వరకు ప్రతి ఒక్కరికి ఆరోగ్యం మీద ప్రతి ఒక్కరికి ఆ కాన్షియస్నెస్ వచ్చింది. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలి, హెల్త్ బాగుండాలి అని. హెల్త్ బాగుండాలి, ఆరోగ్యవంతంగా ఉండాలి అంటే దానికి క్రీడలు అనేది చాలా ముఖ్యమైన మార్గము, మంచి మార్గం అది. ప్రత్యేకించి యువతకి, యువత క్రీడల్లో వారి యొక్క సామర్థ్యాన్ని, వాళ్ళ యొక్క యాక్టివిటీస్ని కనుక ప్రోత్సహించినట్లయితే వాళ్ళకి బాడీ యాక్టివ్గా ఉంటుంది, తద్వారా మైండ్ యాక్టివ్గా ఉంటుంది. ఎవరైనా కూడాను బాడీని యాక్టివ్గా ఉంచుకున్నప్పుడు తద్వారా వాళ్ళ మనస్సు, మెదడు కూడా బాగా యాక్టివ్గా ఉండి మంచి మార్గంలో ఆలోచించటానికి, మంచి ఆలోచించటానికి ఇది ప్రతి ఒక్కరికి చాలా సహాయపడుతుంది. అందులో ఒక్కొక్క ఎంకరేజ్మెంట్గా, పిల్లలకి ఎంకరేజ్మెంట్గా ఉంటుందని చెప్పేసి ఈ పొంగూరు నారాయణ క్రికెట్ టోర్నమెంట్ని కండక్ట్ చేయడం జరిగింది. ఇందులో 40 టీములు పార్టిసిపేట్ చేశాయి. ప్రతి ఒక్కరు 3వ తేదీ నుంచి ఈరోజు వరకు జరిగాయి. మధ్యలో 2 రోజులు వర్షాభావం వలన పోస్ట్పోన్ అయ్యి 10వ తేదీతో అవ్వాల్సింది ఈరోజు 12వ తేదీ. ఈరోజు ఫైనల్స్ జరగటము. ఇందులో ఫస్ట్ ప్రైజు నమాజ్ 11కి వచ్చింది. అందులో సెకండ్ ప్లేస్లో లగాన్ టీం నిలిచింది. థర్డ్ ప్లేస్ని ఇద్దరు పంచుకున్నారు. అది సిఐఎం టీం అండ్ 11 స్టార్స్, రెండు టీములు థర్డ్ ప్లేస్ని పంచుకున్నాయి. ఈ రకంగా ప్రతి ఒక్కళ్ళు చాలా స్పోర్టివ్గా పార్టిసిపేట్ చేయటం జరిగింది. దీనిలో కూడా ప్రైజ్ మనీగా ఫస్ట్ ప్రైజ్గా 20,000 రూపాయలు ఫస్ట్ ప్రైజ్ వచ్చిన వాళ్ళకి, ఫస్ట్ ప్లేస్లో నిలబడిన వాళ్ళకి. అదే రకంగా సెకండ్ ప్లేస్లో నిలబడిన వాళ్ళకి 10,000 రూపాయలు, థర్డ్ ప్లేస్లో నిలబడిన వాళ్ళకి 7,000 రూపాయలు ప్రకటించడం జరిగింది. ఇక్కడ ఎంత అమౌంట్ ఇస్తున్నారు లేకపోతే ఎంత ప్రైజ్ అమౌంట్ అనేది కాదు, వాళ్ళు స్పోర్టివ్గా పార్టిసిపేట్ చేయటం. వాళ్ళు స్పోర్ట్స్లో ఉండేది అది, స్పోర్టివ్నెస్ అనేదే క్రీడలో ఉన్న ముఖ్య ఉద్దేశం. స్పోర్టివ్గా తీసుకొని వాళ్ళు ఆటల్లో మమేకమయ్యి వారి యొక్క శక్తియుక్తుల్ని అందులో ప్రదర్శించి వారి యొక్క శరీరాన్ని, తర్వాత వారి యొక్క మనస్సుని చాలా ఆరోగ్యవంతంగా ఉంచుకోవటమే, ప్లస్ ఒకరితో ఒకరికి సమన్వయము, ఒకరితో ఒకరి మధ్య ఫ్రెండ్షిప్ కానీ వేర్పడటము వారి యొక్క సమన్వయానికి దారితీస్తుంది. దీనికి ఇది ఒక పొంగూరు నారాయణ క్రికెట్ టోర్నమెంట్ అనేది ఒక మార్గంగా ఉండటము, దానికి నేను ఈరోజు అటెండ్ అవటము నేను చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను. గెలిచిన ప్రతి ఒక్కరికి ప్లస్ పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి నా ప్రత్యేకమైన అభినందనలు. థ్యాంక్ యూ. మన నెల్లూరు నగర శాసనసభ్యులు, మంత్రివర్యులు పొంగూరు నారాయణ గారి పేరు మీద పొంగూరు నారాయణ క్రికెట్ టోర్నమెంట్ అనేది ఈరోజు నేను నిర్వహించడం, నా చేతుల మీదుగా జరగడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ యొక్క టోర్నమెంట్ ముఖ్య ఉద్దేశం యువతని ప్రోత్సహించడం. యువత గత 5 సంవత్సరాల్లో మద్యం మరియు గంజాయి వాటికి బానిసైవి చెడు మార్గాలు పడుతున్నారు. కాబట్టి మేము యువతనందరినీ నెల్లూరు నగరంలో ఉన్న 28 డివిజన్లో యువతలందరినీ పిలిచి వాళ్ళకి సందేశం ఇచ్చి మేము టోర్నమెంట్ పెడుతున్నాం. మీరు
పాల్గొనాలా, మీరు పాల్గొని బాగా ఆడితే మేము ఆడిన వాళ్ళని నారాయణ సార్ దగ్గరికి తీసుకువెళ్తాము, మీరు అట్టాగే కంటిన్యూషన్ చేస్తే మన నెల్లూరు తరఫున మీరు ఆడేదానికి మీకు అవకాశం కల్పిస్తామని చెప్పడం, వాళ్ళు కూడా యువత అందరూ వచ్చి ఆడడం, మొత్తం 40 టీములు వచ్చాయి నెల్లూరు నగరం నుంచి. 28 డివిజన్లో 40 టీములు వచ్చాయి. దానిలో 3వ తేదీ నుంచి 10వ తేదీ వరకు మ్యాచ్లు అనుకున్నాం, కానీ మధ్యలో 2 రోజులు వర్షాలు పడిన కారణంగా 2 డేస్ అంటే 12వ తేదీ వరకు ఈరోజు వరకు మ్యాచ్లు నిర్వహించాం. ఈ యొక్క దాంట్లో ఎవరైతే విన్నర్స్ అవుతారో ఫైనల్స్లో వాళ్ళకి 20,000 రూపాయలు ఇవ్వడం, రన్నర్స్ అంటే ఫైనల్స్లో ఓడిపోయిన వాళ్ళకి 10,000 రూపాయలు, అట్లాగే 3వ ప్లేస్ వచ్చిన వాళ్ళకి 7,000 రూపాయలు ఇచ్చి వాళ్ళని మేము సత్కరిస్తున్నాము. మేమందరం చెప్పేది ఒకటే, నారాయణ సార్ కలగనేది ఒకటే, నెల్లూరు నగరంలో యువత అనేది చెడు మార్గాన వెళ్ళకూడదు, మంచి మార్గాన వెళ్ళాలా అనే ఉద్దేశం నారాయణ సార్ది. దాని నేను ఒక నెల్లూరు మూలాపేట ఒక అధ్యక్షుడిగా నేను దాన్ని అమలు పరిచాను. దయచేసి ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నాను, యువత చాలామంది ఉన్నారు ఇక్కడ, వాళ్ళందరికీ నేను ఒకటే చెప్తున్నాను, దయచేసి మీరు క్రికెట్ మీద మీకు ఇష్టమైన క్రీడలు ఏముంటాయో వాటి మీద దేశ పట్టండి, అంతేగాని వేరే వ్యసనాలు చెడు వ్యసనాల మీద దేశ పెట్టద్దు అని చెబుతూ సెలవు తీసుకుంటున్నాను. నారాయణ మాతృ సేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3,000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో. నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు.